అందరికీ నమస్కారం శ్రీ కథా సుధా ఛానల్ కి స్వాగతం నా పేరు దేవి మీ అందరికీ నా ఛానల్ నచ్చిందండి అయితే లైక్ చేయడం ద్వారా నా ఛానల్ ని సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి శ్వేత శిఖరం ఆడియో నవల 3వ ఎపిసోడ్ ఇంతవరకు జరిగిన కథ శ్రీనివాస దీక్షితులు గారు ఆ తాంత్రికుణ్ణి కనుక్కోమని ఆ గ్రామ ప్రజలకు చెప్తారు వాళ్ళు అడవిలోకి బయలుదేరుతారు ఇంతలో సిటీలో మనోజ్ అనే అతను రజని అనే అతని ప్రియురాల సహాయంతో వీణాక్యని లొంగ తీసుకోవాలని చూస్తారు తర్వాత ఏమైందో 3వ ఎపిసోడ్లోకి వెళ్దామా వెళ్లే ముందు తప్పకుండా లైక్ ఇవ్వండి కొండ మీద పొదలో కదులుతున్న ప్రాణి ఏంటో తెలుసుకోవడానికి గ్రామీణులు గుంపు కట్టి పరిగెత్తారు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ నిశ్శబ్దంగా పొదను చుట్టుముట్టారు పొదలోపల ఎండుటాకులు గలగలమన్నాయి కిలకిలమంటూ నవ్వులు కూడా వినిపించాయి అక్కడ పాకల మాంత్రికుడో బేతాళ మాంత్రికుడో ఉంటాడని అనుకుంటూ వచ్చిన వారు తెల్లబోయారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు జయహో బజరంగ బలి అంటూ ఎంతో హుషారుగా కేకపెట్టాడు ఒక యువకుడు 10 గొంతులు ప్రతిధ్వనించాయి జయహో బజరంగ బలి వారి కేకలు కొండల్లో మారు మ్రోగపోయాయి పొదలోపల ప్రాణి నిర్ఘాంతపడినట్లు కొద్దిసేపు నిశ్శబ్దం ఒరే చిన్న కొండగా లోపల ఉన్నది నువ్వేలే రారా బయటికి వస్తావా పట్టి లాగమంటావా అని అరిచాడు బ్రహ్మచారి చిన్న కొండగాడు నెమ్మదిగా చెవల పిల్లితో సహా బయటకి తలపెట్టాడు జుట్టు కనిపించగానే బ్రహ్మచారి 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు తల పైకి రాగానే 20 చేతులు పట్టేశాయి చిన్న కొండగాడు అలాగే పైకి లేపేశాయి విలవిల్లాడిపోయాడు చిన్న కొండయ్య ఓ పెద్ద ఆయన తలపాగా ఊడదీసి అందిస్తే దాన్ని మొల చుట్టూ చుట్టబెట్టుకున్నాడు వచ్చిన వాళ్ళకి పరిస్థితి అర్థమైపోయింది ఈలలు వేస్తూ కవ్విస్తూ గోల చేస్తున్నారు వాడి చుట్టూ నృత్యం చెయ్య ప్రారంభించారు పొదల లోపల నుంచి ఒక చీర అంచు కనిపించింది వాటిని అందుకొని నెమ్మదిగా బయటికి లాగాడు బ్రహ్మచారి అది అలా అలా నెమ్మదిగా మొత్తం బయటకు వచ్చేసింది కొండయ్యను వదిలిపెట్టి ఒలివేసిన పాము కొబిసన్లాగా ఉన్న చీర చుట్టూ పోగయ్యారు జనం వికవికలు పకపకలు చీరలు కట్టుకుని తిరుగుతున్నా వెంటరే ఆ చిన్న కొండి బ్రహ్మచారి వాడి చెవులు పట్టుకుని ఆడిస్తూ అడిగాడు అది అది నాది కాదు అన్నాడు చిన్న కొండి మరైతే ఎవరిదంటావు చిన్న కొండి మౌనం వహించి బల్లమాలిన సిగ్గుతో తలవంచాడు సిగ్గుతో చితికిపోతూ పొదలోపల మరొక ప్రాణి ఉందని వారికి తెలుసు ప్రకృతిని పడకటింటిలాగా మార్చుకున్న ఆ అదృష్టశాలిని ఎవరో తెలుసుకునేందుకు చీర మీద రీసెర్చ్ ప్రారంభించారు ఇది మబ్బు రంగు చీర మావిడి పింద అంచు ఎవరిదేం ఉంటుందంటావు ఒక యువకుడు సందేహం వెలిగొచ్చాడు దాన్ని పూర్తిగా సాగదీసి పట్టుకుని అందరూ చూస్తున్నారు ఇక్కడ చింతపండు డొల్లా ఒకటి అంటుకుని ఉంది రోయ్ అంటూ కేకపెట్టాడు మరొక యువకుడు దాన్ని తీసి అందరికీ చూపించాడు కొంగు దగ్గర బఠానీలు మూటకట్టిన వాసన వస్తోంది బాయ్ మిషన్ కుట్టే కరీం కొడుకు అరిచాడు బ్రహ్మచారి చిన్న కొండి బుగ్గలు పట్టి నొక్కాడు వాడు బాధ తట్టుకోలేక ఆవురు మన నోరు మొత్తం తెరిచేశాడు ఇంకా 4 కలిసి బఠానీ గింజలు వాడి 4 కింద నుంచి రాలి బండరాళ్ల మీద దొరలాయి బఠానీలు చింతపండు కలుపుకొని తింటున్నావా నీ కాంబినేషన్ కాలిపోను ఎంత మూర్ఖుడు విరా చిన్న కొండి ఇంతకో ఎవరిదా మబ్బురంగు చీర చీర విప్పిన దొంగగాడిదవి నోరుప్పడానికి ఏమైందిరా అంటూ అదిలించాడు మరొకడు వాడు గడ్డాన్ని గుండెలు కానిచ్చుకుని నేల చూపులు చూస్తున్నాడు అడిగి లాభం లేదు పొదలోంచి బయటికి లాగుదాం ఆడదై అర్ధనగ్నంగా ఉంది బయటికి లాగుతావా బుద్ధి లేదురా ఎవరైనా మన ఊరి మనిషే కదా అవమానించకూడదు అడిగి తెలుసుకుందాం అని వివరించాడు ఒక పల్లె పెద్ద అడగవలసిన పని లేదు బఠానీలు చింతపండు ఉన్నాయంటే ఆమె ఎవరో నాకు అర్థమైపోయింది ఎవరు ఎవరు అతని మీద గుంపు కట్టి దాడి చేశారు చిల్లర కొట్టు శ్రీ మహాలక్ష్మి అయి ఉండాలి అవును ఈ చీర కట్టుకుని మేకలు తోలుకుపోతూ ఉంటే నేను చూశాను అంటూ వత్తాసు పలికింది మరొక కంఠం ఈ మాటలు విని పొదలోపల అర్భకురాలు నిలువున నేరు కారిపోయింది భగవంతుడా ఈ ప్రమదగణం త్వరగా వెళ్ళిపోతే బాగుండు అని వామగణపతిని తలుచుకొని మొక్కుకుంది చినకొండి మాటలు విని మరి కుక్కిన పేనులాగా అయిపోయాడు అవును చిల్లర కొట్టు మహాలక్ష్మి అని వారంతా తీర్మానించారు అవునా అని పొదలోపల గర్జించారు క్షమించండి బాబుల్లారా వదిలిపెట్టండి మాటలు వినిపించాయి ఓ పెద్ద ఆయనకి ఒళ్ళు మండిపోయింది శ్రీలక్ష్మి
ఆ చిల్లర కొట్టు శ్రీలక్ష్మేనా అన్నాడు ఆశ్చర్యంగా. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, భర్త చనిపోయి దిక్కులేని దానివైతే బ్రతికేందుకు చిల్లర కొట్టు పెట్టుకోమని దీక్షితుల వారు 500 ఇచ్చారు. కొట్టు పెట్టి కోలుకుంటున్నావు, డబ్బు రాగానే ఒళ్ళు కొవ్వెక్కిందా? నీ వయసు ఎంత అని ప్రశ్నించాడు పెద్దాయన. 46 ఏళ్ళు ఉంటాయి బాబు. చిన్న కొండగాడి వయసు ఎంత? 23 ఏళ్ళు ఉంటాయి బాబు. నీలో సగం వయసు వాడితో పొదలో సరసాల? ఎలా మనసొప్పిందే భ్రష్టుదాన, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? పొరపాటు అయింది బాబు, కాళ్ళు పట్టుకుంటా. చిన్న కుర్రాణ్ణి బఠానీలు పెట్టి బుజ్జగించి మోసం చేస్తావా? దీక్షితుల వారితో చెప్పి నిన్ను ఊళ్ళోంచి వెళ్ళగొట్టిచ్చేస్తా. ఇంకెప్పుడు అలా చేయను బాబు. ఇప్పటికి ఎన్నోసారి నువ్వు ఆడపులివి, ఊళ్ళో అమాయకులైన కుర్రాళ్ళని విరుచుకుని తింటున్నావు. నిన్ను విడిచిపెట్టడానికి వీల్లేదు, తగిన శాస్తి జరగాల్సిందే. అవును జరగాల్సిందే, అన్ని కంఠాలు ప్రతిధ్వనించాయి. ఎరా చిన్నకొండి, నీకైనా బుద్ధి ఉండక్కర్లేదా? నాకేం తెలుసు బాబాయ్, బఠానీలు పెడతాను రమ్మని పిలిచింది, వచ్చాను. ఆ తర్వాత ఏం చేసిందిరా? బ్రహ్మచారి ఉత్సాహంగా అడిగాడు. ఈ ప్రశ్న విని చిన్నకొండి బావురుమని ఏడ్చేశాడు. వాడిని చూసి అందరికీ జాలి అనిపించింది. పాపం పిచ్చాడు, చింతపండు కోసం ఆశపడి చిక్కుల్లో పడ్డాడు. పాపం వదిలేద్దాన్లే కక్కాయ్ అన్నాడు ఒక బ్రహ్మచారి. అందరికీ అలా అనిపించింది వాడి ఏడుపు చూసి. ఈసారి వదిలేద్దాం, మరోసారి ఇలా కనిపించావంటే తోలు వదిలేస్తాం జాగ్రత్త అని హెచ్చరించాడు ఆ పెద్దాయన. బ్రహ్మచారి చీరని పొద కిందకి విసిరేశాడు. వారు తిరుగుముఖం పట్టారు. తాంత్రికుడు కనిపించలేదు, కనిపించే ఆశలు కూడా లేవు. గాజు పెంకులు నమ్మలేని అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో తాంత్రికుడిని తెలుసుకోలేకపోయామని శ్రీనివాస దీక్షితుల వారికి వెంటనే చెప్పేయాలి. మరో దారి ఆలోచిస్తాను. త్వరగా నడిచి ఆలయం దగ్గరకు వచ్చారు. అప్పటికి గ్రామంలో పెద్దలు ఆలయాన్ని పరిశుభ్రం చేయించారు. అపచారమైన అంతా తొలగించారు. పసుపు నీళ్లతో బండలు కడిగి దీక్షితులు పద్మాసనాల్లో కూర్చునే ఉన్నారు. యువతి నల్లటి దుప్పటి మీద కపాలం ఎముకలు మధ్య అలాగే కూర్చునుంది, ఎవరూ కదలలేదు. ఆలయం పరిశుభ్రమైందని పూజలు ప్రారంభించమని దీక్షితులు వారిని పెద్దలు అడుగుతున్నారు. నేను ఈ చోటు విడిచిపెడితే ఈ అమ్మాయి పరిస్థితి మరింత దుర్భరం అవుతుంది. ఆ కాపాలికుడు కనిపిస్తే గానీ ఈమెను బ్రతికించలేము. ఈ పద్మాసనం విప్పితే ఈమె మనకు దక్కదు అంటున్నారు ఆయన. అయ్యవారు ఇలా ఎంతసేపు కూర్చుంటారు? శ్రీయోగం చేసినవాడు వచ్చేదాకా. ఆయన అలా అంటున్న సమయంలో కొండ మీద తాంత్రికుని వెతికేందుకు వెళ్లిన గ్రామ ప్రజలు తిరిగి వచ్చారు. గ్రామ పెద్దలు ఆశతో ఎదురొచ్చారు. కొండంతా గాలించాం, అతని జాడెక్కడ కనిపించలేదు వార్త అందించారు. అది విని అక్కడున్న వారంతా కురుంగిపోయారు. శ్రీనివాస దీక్షితులు పద్మాసనం విడిచిపెట్టలేదు. విడిచిపెడితే ఆ యువతి జీవించదు. కాపాలికుడు కనిపించాడు, ఆలయంలో పూజలు జరగలేదు. ఏం చేయాలి ఇప్పుడు? సమాధానం దొరకని ఆ ప్రశ్న ఒక్కటే అందరిలోనూ సుడులు తిరుగుతోంది. ఈ ప్రశ్న ఎలా పరిష్కరించాలి? ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకుపోతే ఏమవుతుంది అంది వీణాఖ్య. ఎంత గొప్ప వైద్యం జరిగినా చనిపోతుంది, కానీ గురుదేవ, ఒక రోగికి సకాలంలో వైద్యం జరగకుండా నిలవరించడం, ప్రక్కదారులకు మళ్లించడం చట్టరీత్యా నేరం కాదా? వీణ, నీ అనుమానానికి విలువ ఒక ప్రాణం తల్లి అని ఖండితంగా ప్రకటించారు గురుదేవుల వారు. వీణాఖ్య మరింకా మాట్లాడడానికి సాహసించలేదు. కానీ అటువంటిదే అనుమానం మరి కొందరు యువకుల్లో కూడా ఉంది. వారు ఇంకొంచసేపు మాట్లాడలేదు. సమయం వచ్చింది కాబట్టి పట్నంలో లా చదువుతున్న ఒక యువకుడు బయటపడిపోయాడు. ఆధునిక వైద్య విజ్ఞానం ఎంతగానో పెరిగింది. కంప్యూటర్ యుగం వచ్చాక అది ప్రతిక్షణం పురోగమిస్తోంది. జెనెటిక్స్ విజ్ఞానం, బయోకెమిస్ట్రీ, టిష్యూ కల్చర్ అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇంకా ఇలాంటి నమ్మకాలు ఏంటి దీక్షితులు గారు? మీ పవిత్రత, మీ విజ్ఞానం, అతిశయోక్తి అందరికీ తెలుసు. అన్నీ తెలిసిన వారు ఒకసారి వైద్య పరీక్షలు చేయమని సలహా ఇవ్వడంలో తప్పులేదు కదా. ఒక చాయిస్ వారికి వదలండి అన్నాడు అర్థింపుగా. అందరి ముఖాల్లోనూ అవే ఆలోచనలు కనిపిస్తున్నాయి. కొద్ది క్షణాలు రెప్పలు మూసి ఆలోచించారు ఆయన. బాబు, విజ్ఞానం అంతగా పెరుగుతోంది, కానీ మన తంత్ర విజ్ఞానం సైన్స్కి భిన్నమైనది అనుకోవడమే అజ్ఞానం. మీ కోరికలు ఎలా ఉన్నాయి అంటే అలా చెయ్యండి. నీవు ఒక చాయిస్ అని అడిగావు. మీ ప్రయోజనాలకు విలువ ఒక కొత్త పెళ్లి కూతురు ప్రాణం అంటూ పద్మాసనం విడిచిపెట్టి లేచారు ఆయన. ఆయన అంతసేపు అందరితో మాట్లాడుతున్నా
మానస పూజలు అంగాంగ రౌద్రీకరణ చేస్తున్నారు. మనసులో బీజాక్షర జపం అవిచ్ఛిన్నంగా నాశించారు. ఆ శక్తికి కట్టుపడి శాంతి సూక్తం చదివినట్టు తల వంచింది శీతల. ఎప్పుడైతే ఆయన అదంతా చాలించి లేచారో తిరిగి విజృంభించింది. తాను కూర్చున్న నల్ల దుప్పటిని విసిరి కొట్టింది ఆమె. కపాలాలన్నీ తల మీద పెట్టుకుంది. ఎముకలు రెండు చేతులతో పట్టుకుంది. పటపట పళ్ళు నూరుతూ మదమెత్తిన మాతంగ కన్యలాగా నృత్యం చేయడం ప్రారంభించింది. ప్రేక్షకులు నిర్ఘాంతపోయారు. నాలుక విపరీతంగా పెదవులు దాటి వచ్చేసింది. కళ్ళు ఊహించలేనంతగా పెద్దవయ్యాయి. తల మీద కపాలం పట్టుకోకుండా అతుక్కుపోయినట్టు అలా నిలిచిపోయింది. విరియబోసిన జుట్టు కాలపాశాలే నర్తిస్తున్నాయి. కొందరు యువకులు సాహసించి ముందుకు దుమికారు. ఆమె తీక్షణమైన బలం ముందు వారు నిలవలేకపోయారు. ప్రక్కలకు చాచిన చేతులు ఎదురుపట్టి వంచిన మడతకు రాలేదు. ఒక పెద్ద కావడి కొయ్య తెచ్చి అలాగే కట్టిపడేశారు. చేతులని కాళ్లకి గొలుసులు బిగించారు. రెండు కాళ్ళు చేతులు ఇనుప గొలుసులతో లంకెలు పడిపోయాక నృత్యం ఆగిపోయింది. కానీ ముఖంలో పిశాచ కళ్ళ పోలేదు. కళ్ళు మరింత పెద్దవయ్యి కనుగ్రుడ్లు బయటకొస్తున్నట్లు కనిపించి నాలుక చుబుకం దాటి కిందకి జారింది. పాలు కంఠంలో పోసి గుళ్ళు గుళ్ళు మనం అనిపించిన విధంగా ఏదో తెల్లని జ్యూస్ లాంటిది గొంతుకులోకి వచ్చేస్తోంది. కావడికి తాళ్లు కట్టి గ్రామీణులంతా పట్టిలాగారు. చెయ్యి చెయ్యి కలిపి వారు చేసిన పని కొంతవరకు ఫలించింది. అలవికాని పనులు సాధించడంలో వారికి నేర్పరింతనం ఉంటుంది. అలాగే ఆమెను ఒక మంచం మీదకు తెచ్చారు. తాళ్లతో కట్టేశారు. ఇప్పుడు ఆమె ముఖం మరింత భయంకరంగా అయింది. కానీ కదిలే వీలులేని పరిస్థితి ఎదురైంది. చేతులకు కట్టిన చావడి కొయ్య మీద తల ఆనించి ఒళ్ళు విరుచుకోవాలని విపరీతమైన బలంతో ప్రయత్నం చేస్తోంది. ఆ పిశాచి బలం చూసి అందరికీ గుండెలు దడదడలాడాయి. మంచాన్ని అందరూ పట్టి ఎద్దుల బండి మీదకి చేర్పించారు. కోడదేవుడలు పట్నం వైపు పరుగు తీస్తున్నాయి. దాని వెంట చాలామంది యువకులు పరిగెత్తున్నారు. శోకతప్తులైన బంధుజనం మరొక బండి మీద బయలుదేరారు. కొందరు పెద్దలు పరుగు తీయడం సాధ్యపడక సైకిళ్ళ మీద వెంబడించారు. మొత్తం పెద్ద ఊరేగింపుగా పట్నం చేరారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎమర్జెన్సీ వార్డు ముందు అంతా ఆగిపోయారు. సాధారణంగా గ్రామ సీమల నుంచి కేసులు వచ్చినప్పుడు రోగి వెంట ప్రజలు ఇలాగే తండోపతండాలుగా వస్తారు. ఆ విషయం సిబ్బంది అంతా పట్టించుకోరు. వీణ ముందు డ్యూటీ డాక్టర్ దగ్గరకు పరుగు తీసింది. పరిస్థితి అంతా అతనికి వివరించింది. అంతా విన్న తర్వాత అలర్ట్ అయినట్టు అతని ముఖంలో మార్పులు కనిపిస్తాయని అనుకుంది. కానీ అలాంటివేమీ కనిపించలేదు. అతని ముఖం మామూలుగా సాదాసీదాగానే ఉంది. ఎందుకంత కంగారు? ఇలాంటి కేసులు నెలలు సంవత్సరాలు ట్రీట్ చేస్తే గానీ తగ్గవు. న్యూరాలజీ వార్డుకి వ్రాస్తాను, తీసుకుపోండి అన్నాడు నిమ్మకు నేరెత్తిన వానెలాగా. పేషెంట్ని చూడగానే ఆశ్చర్యంతో అడిగింది వీణ. మీరు సరిగానే చెప్పారు, హిస్టీరియా అని అర్థమైంది. కానీ ఆమె పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మీకు అలాగే అనిపిస్తుంది, మాకు మామూలే. డోంట్ బీ ఎక్సైటెడ్, ఎన్నో కేసులు చూస్తూ ఉంటాం. సెడిటివ్ డ్రగ్ డోస్ ప్రకారం ఇస్తారు. రేపు ఉదయం కరెంటు ట్రీట్మెంట్ ఇస్తాను. త్వరపడకండమ్మా, జరగవలసింది చాలా ఉంది అంటూ ఒక స్లిప్ రాయడం మొదలుపెట్టాడు. చాచి చంపకాయ కొట్టాలని అనిపించింది. కానీ సంస్కారం అడ్డొచ్చింది. అతను డాక్టర్, ఆయన చెప్పేది యథార్థం కూడా కావచ్చు అన్న ఆలోచన వచ్చాక కంట్రోల్ చేసుకుని పేరు వివరాలు ఇచ్చింది. స్లిప్ రాసిచ్చాడు. దాన్ని తీసుకొని వేగంగా వెళ్తోంది. వెనక్కి పిలిచాడు, చూడమ్మా మీ కంగారు గుర్తించి సాయం చేశాను. క్యూలో రమ్మనలేదు. బెడ్ రాసినందుకు ఎలాంటి ప్రతిఫలమూ అడగలేదు. ఇంత సాయం చేసినా అన్యాయం చేశాననే అభిప్రాయంతో వెళ్తున్నామని అర్థమైంది నాకు. చదువుకున్న దానిలాగా ఉన్నావు, మంచికి రోజులు కావని అర్థం చేసుకో అంటూ మరొక పనిలో మునిగిపోయాడు అతను. వాలెట్ తెచ్చి ఉంటే అతను ఊహించిన దానికన్నా ఎక్కువ నోట్లు ఇవ్వగలిగేది. కానీ కంగారుగా బయలుదేరడంతో వచ్చింది చిక్కు. థ్యాంక్స్ ఎ లాట్, బై అన్నదామె. డాక్టర్ నవ్వుతూ చూశాడు. రోగిని న్యూరాలజీ వార్డులోకి ప్రవేశపెట్టాడు. ఆమెకిచ్చిన సెడిటివ్ పనిచేయలేదు. నర్సు విసుక్కుంది. చాలా ట్రై చేసింది. డాక్టరు అనేక మార్లు సంప్రదించింది. వార్డ్ ఇన్ఛార్జ్ డాక్టరు వచ్చి చూసి వెళ్ళాడు. రోగి ముఖం చూసి సెడిటివ్ డ్రగ్ నిరర్ధకమైనాయి అని విన్న తర్వాత
కట్టువిప్పమని చేసేందుకు సాహసించలేదు. హిస్టీరియా కాదు డాక్టర్, ఇది సైతాను ప్రకోపంలాగా ఉంది. ఓ గాడ్, ముఖం అంతా భయంకరంగా ఉందేంటి. ఎన్నో కేసులు చూశాను కానీ ఇలాంటి కేసు ఎప్పుడు చూడలేదు అంటూ గౌన్ కాలర్ కిందకి చేయి పోనిచ్చి క్లేవ్ని తీసి ముద్దు పెట్టుకుని కళ్ళకు అద్దుకుంది. డాక్టర్ ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాడు. తల పట్టుకుని కుర్చీలో కూలబడిపోయాడు. సైతాన్లు ఉన్నాయంటావా సిస్టర్ అని అడిగాడు. అదంతా ట్రాష్ అని మీరే అంటారు కదా డాక్టర్, గతంలో అలాగే అనుకున్నాను కానీ ఇవాళ అనుమానం వస్తోంది. ఒక అందమైన అమ్మాయి ముఖం అలా మారడం సాధ్యమేనా? నో నో, వ్యాధి మాత్రమే కాదు ఆ ముఖంలో వర్ణించలేనిదేదో కనిపిస్తోంది. అవును డాక్టర్, ఆమె మీద ప్రయోగం జరిగింది అని బంధువులు ముందుగానే చెప్పారు అని వివరించింది నర్సు. వాళ్ళకేం తెలుసు? ఏమీ తెలియదు. కానీ ఆమె ముఖంలో వ్యాధి చిహ్నాలు మాత్రమే కాదు మరేవో నీడల్లా కదలాడుతున్నాయి, నేను గమనించాను. అది చూసి వాళ్ళు ప్రయోగమని అనుకుంటున్నారు. అసలు ప్రయోగం అంటే ఏంటి? ఒక సైతాను శక్తిని మనిషి మీదకి ప్రయోగించడం. మనిషిని తుపాకీతో కాల్చవచ్చు, ఒక రాయి విసరవచ్చు, ఒక వ్యాధి క్రిములను ప్రయోగించవచ్చు. శక్తిని ఎలా ప్రయోగిస్తారు? మీరు అన్వయించుకోరు కానీ కొన్ని వ్యాధులకు చికిత్స కోసం మందులు అక్కర్లేదంటారు. ప్రోత్సాహం మనోబలం తగ్గిపోకుండా చూడడం పక్క మనుషుల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాక్టర్గా మీకు తెలుసు, అది సైకలాజికల్ ట్రీట్మెంట్, దాన్నే ప్రయోగం అనవచ్చు. డాక్టర్ ఇచ్చేది అనుకూలంగా ఇస్తాడు, పాజిటివ్ అదే నెగిటివ్ కాకుండా ఇవ్వచ్చు. పాజిటివ్ లాగే నెగిటివ్ సహజమే, అదే ప్రయోగం. కానీ మనిషి కనిపించకుండా వారి మాటలు, మరణం తాలూకు మంత్రాలు, ఉపాసనా తంత్రాలు కనిపించకుండా వినిపించకుండా ప్రయోగించే పద్ధతులు ఉన్నాయి. ఇదంతా నువ్వు నమ్ముతావా? అడిగానని కాలక్షేపానికి చెప్పినట్లు డెంట్స్ చేయాలని చూస్తున్నావా? డాక్టర్ ప్రశ్న విని సిస్టర్ కళ్ళు చెమర్చాయి. నన్ను ప్రేమించిన ఒక యువకుడు తనని పెళ్లాడలేదని అక్కసుతో నా భర్త మీద అలాంటి ప్రయోగమే చేశాడు, నన్ను విడవగా మార్చాడు. అయినా అతనికి దక్కకూడదనే నిర్ణయంతో నర్సు ట్రైనింగ్కి వెళ్ళాను. ప్రయోగాలు ఉన్నాయి అనడానికి నా ఈ దశ ఒక్కటే ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి డాక్టర్, వాటికి వైద్యశాస్త్రంలో సమాధానం ఉండాలి కదా? ఉండదు డాక్టర్, ఉండే అవకాశం లేదు. మరి కేసు ఎవరి దగ్గర తేలుతుందంటావు? ప్రయోగాలు తెలిసిన వారి దగ్గర. భూత వైద్యుల పేరుతో అంతా మోసమే కదా, ఆ పేరుతో జరుగుతున్న మోసం చాలా ఉంది. అందువల్ల ఆ విద్య అసలు లేదనుకోవడమే పొరపాటు. వంకర పిందెలు పుట్టాయని చెట్టుని నరికేస్తారా ఎవరైనా? నీ మాటలు వింటుంటే నాకు మతిపోతుంది. ఎలా? అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి ఓ సలహా ఇస్తాను. థ్యాంక్స్ ఏ లాట్. అదేమిటో చెప్పు త్వరగా. ఈ కేసు మెంటల్ వార్డ్కి ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకోండి, అనుభవాన్ని మించిన వైద్యుడు లేడు, ప్రొసీడ్ అన్నాడు డాక్టర్. కేషీట్ తెచ్చి అతని ముందుంచి నర్సు ట్రాన్స్ఫర్ రాసేశాడు. అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. పక్కనున్న వారికి కూడా పిచ్చెత్తిపోయేలాగా ఉంది ఆ వాతావరణం. లాంఛనాలన్నీ పూర్తయ్యాక పేషెంట్ని ఇంచేయడానికి తెల్లవారుజాము అయింది. పక్కన మనిషి ఉండగల వాతావరణం కాదది, ఉండేందుకు కూడా వీలు కాదు. కొద్దిసేపట్లో పరిస్థితి గమనించారు. అక్కడ జరిగే మేలు అంటూ ఏమీ ఉండదని అర్థమైపోయింది. ఇంటికి తీసుకుపోతామన్నా వారు ఒప్పుకోలేదు. తెల్లవారు డ్యూటీ డాక్టర్ వచ్చి డిశ్చార్జ్ వ్రాయాలని పేచీపెట్టారు. వీణ విసిగిపోయింది. చుట్టూ ఉన్న అందరి పరిస్థితి దయనీయంగా సందేహాస్పదంగా అయింది. అన్నిటికీ మించి ఆమెకు ఏ కొంచెమైనా వైద్య సౌకర్యం అందే అవకాశాలు లేవని విషదమైంది. చేసిన వైద్యం ఫలించక ఆమె చచ్చిపోవచ్చు. వైద్యం అమర్చలేక చనిపోవడం ట్రాజడీ, చాలా దారుణం. గంటల తరబడి బంధాలు తెంచుకోవాలనే ప్రయత్నంలో ఆమె పిశాచ బలంతో ప్రయత్నిస్తూనే ఉంది. రాక్షస బలం కలగా పులగం వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. శరీరంలో కడసారి శక్తులను సహకరించుకొని ఆమె ఇంకా పోరాడుతోంది. అంత అలసటని ఆమె సుకుమార శరీరం ఎలా భరించిందో, ఆ గుండెలు ఎలా తట్టుకున్నాయో తలుచుకుంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. మనసుల్లో ఆశలు విడిచిపెట్టేశారు ఎవరికి వారే, కానీ ఆ మాట ఇంకా బయటకు రాలేదు. ఈ కేసులో ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరకు పోతే ఎలా ఉంటుందని విచారించింది వీణ. అది వృధా ప్రయాస. ఆ రోగి తాలూకు బంధుమిత్రులు ఆప్తులు అన్నీ అమ్మేసిన ఒక వారం రోజులు వైద్యానికి చాలవు.
పేదరికం కన్నా క్రూరమైన శత్రువులు ఎవరుంటారు? బ్రతికి చూసుకోగల అవకాశాల కోసం ప్రయత్నించలేక వైద్య సదుపాయం సమకూర్చుకోలేక ఒక నిండు ప్రాణం బలి అవుతూ ఉంటే అలా చూస్తూ ఊరుకోవడం ఎంత దారుణం. ఇంకక్కడ ఉండడం వృధా ప్రయాస అని అనిపించింది. తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటే ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. బంధువులు పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. రోగి చనిపోయిన దాని కిందే జమ కట్టి ఏడ్ చేయడం మొదలుపెట్టారు. అది మెంటల్ వార్డు కూడా కావడం నుంచి ఎవరు నవ్వినా ఎవరు ఏడ్చినా దానికి అక్కడ అంత ప్రాముఖ్యత ఉండదు. వార్డు ముందు లాన్లో మంచుకు తడిసిన పచ్చిక మీద కూర్చుంది వీణ. ప్రాతకాలపు శీతల సమీరం ప్రాణానికి హాయి గలుపుతోంది, కానీ మనసు మాత్రం కళపెళ్లా ఉడుకుతోంది. దేవుడు మేలు చేసి 6:30 గంటలకు డ్యూటీ డాక్టర్ వచ్చారు. గ్రామీణులైన బంధువులు ఎవరికి ఆయనతో మాట్లాడేందుకు దమ్ములు చాలవు. వచ్చి వీణని చుట్టుముంటారు. అమ్మాయి గారు, డాక్టరు వచ్చారండి, మంచి సూది మంది ఇమ్మనండి, కాసేపైనా కళ్ళు మూస్తే బాగుండను. పత్తికాయల్లో గుడ్లు మెటకరించి చూస్తోంది కానీ నిద్రపోవడం లేదు. ముఖంలో పిశాచకళ కాస్తంత అయినా తగ్గలేదు. గొలుసులు త్రెంచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. చేతులు కాళ్ళు చేరుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి. దయ తలచమని అడగండి. నీళ్లు తాగదు, నిద్రపోదు, ఆహారం అసలే లేదు, ఒక్కసారి వచ్చి చూసి పొమ్మనండి అంటూ వీణ ముందుకొచ్చి వీడుకోళ్ళు ప్రారంభించారు. అతను వచ్చినా చేసేది ఏమీ కానీ చేయగలిగింది కానీ ఏమీ లేకపోవచ్చు. ఆ విషయం ఆ అమాయకులకు తెలియదు. వారి ఆదుర్దాల్లో వారున్నారు. డ్యూటీ రూమ్ వైపు నడిచింది వీణ. మిగిలిన వారంతా కారిడార్లో నిలిచిపోయి ఆసక్తిగా చూస్తున్నారు. నమస్తే డాక్టర్. వీణ మీటినట్లున్న కంఠస్వరం తేనెజల్లు కురిసినట్టుగా ఆ పలకరింపుకి డాక్టరు తలెత్తి చూశాడు. వీణ అలసిపోయిన హంసలాగా నడిచి వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. బెడ్ నెంబరు 13 పేషెంట్ని చూడండి, ఏమీ మార్పు లేదు. ఈ వార్డులో పేషెంట్స్ జీవిత కాలంలో వ్యాధిని తగ్గించుకోగలిగితే అదృష్టవంతులు, సంవత్సరాలలో మారగలిగితే మహా అదృష్టవంతులు, కొన్ని నెలలకే తగ్గిపోతే అంతులేని అదృష్టవంతులు, వారం రోజుల ప్రకారం మామూలుగా అయితే మహర్జాతకులు. మీరు వచ్చి కొద్ది గంటలు కూడా కాలేదు, అంత ఆదుర్దా ఏమిటి? ఎవరికైనా పిచ్చి నక్షణాల మీద పట్టవచ్చు. ఒక హఠాత్ సంఘటనతో ఒక నిమిషం ఉన్మాదులు కావచ్చు. అది తగ్గడానికి సంవత్సరాలు పడుతుంది. నన్ను పరిగెత్తమంటారేమిటి? పరిగెత్తి ఏం చేయాలంటారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఒకవేళ పిచ్చిపట్టిన పేషెంట్ ఒక డాక్టర్లాగా వేషం మార్చుకొని వచ్చి అక్కడ కూర్చున్నాడేమోనని సంభ్రమంతో చూసింది వీణ. గొలుసులు తెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కాళ్ళు చేతులు రక్తం చిమ్ముతున్నాయి. ముఖంలో ఏదో పిశాచ లక్షణం కనిపిస్తోంది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆ గొలుసులు తెగిపోవు, ఎందుకంటే అవి ఇనుప గొలుసులు. వాటిని త్రెంచుకునేందుకు ఒక మనిషి బలం చాలదు అన్నాడు ప్రవచనం చెప్తున్న వాడిలాగా. వింటున్న వీణకి ఒళ్ళు మండిపోయింది. కానీ ట్రీట్మెంట్ జరగాలి కదా డాక్టర్? ఆ విషయం నిర్ణయించాల్సింది నేను. డాక్టర్ని నేనా నువ్వా? అతని మాటలు వింటున్న వీణకి ఒళ్ళు మండిపోయింది. సహనం చచ్చిపోయింది. గొలుసులు తెంచుకుంటే ఎవరూ పట్టుకోలేరు, రెచ్చిపోతుంది. ఇనప గొలుసులు తెంచుకోవడానికి మనిషికి బలం చాలదన్నాను కదా అని డాక్టర్ అంటుండగానే వార్డులోంచి కలకలం వినిపించింది. గొలుసులు తెంచుకుంది అని అరిచారు ఎవరో దగ్గర బంధువులు. వికృతమైన అరుపులు, వికటాట్టహాసాలు, ఆర్తనాదాలు వినిపించాయి. ఇప్పుడేమంటారు అంది వీణ. ఆమె మనిషే ఉండదు, మనిషి బలంతో ఆ గొలుసులు తెగిపోవు. వీణ బయటకు రాగానే డాక్టర్ తలుపులు బిగించుకున్నాడు. అలా పిచ్చి ప్రకోపించినందుకు పైశాచక బలం ప్రయోగిస్తుంటే అదుపు చేసేందుకు అటెండర్స్ ఉంటారు, వారు రంగంలోకి దిగుతారు. అదుపులోకి వచ్చాక మాత్రమే తాను వెళ్ళాలి అని అనుకున్నాడు. వీణ వార్డులోకి పరుగు తీసింది. పేషెంట్ని 10 మంది పట్టుకున్నారు, అంతమందిని విరిచేస్తోంది. ఆ విసురులకి దూరంగా వెళ్ళి పడిపోయి మళ్ళీ వచ్చి పట్టుకుంటున్నారు. అరచి అరచి కంఠస్వరం చీరుకుపోయింది. కొంచెం సేపటికి ఆ కంఠస్వరం మోగపోయింది. ఆమె విరుచుకొని నేల మీద పడిపోయింది. డాక్టర్ వచ్చాడు. అప్పుడు పల్స్ చూశాడు, పెదవి విరిచాడు, చనిపోయింది అని ప్రకటించాడు. ఆ తర్వాత ఏమవుతుంది, శ్రీనివాస దీక్షితులు గారు ఏమని చెప్తారు, ఇవన్నీ తెలియాలంటే
వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.